ఒక డెసిషన్ జరిగింది ఒక టైంలో. ఏమిటా డెసిషన్ అంటే, చంపాల్సిన వాణ్ణి చంపకుండా దేవుణ్ణి బట్టి, దేవుని యొక్క మాటను బట్టి, దేవుణ్ణి బట్టి, దేవునికి ఇచ్చేటువంటి విలువను బట్టి ఆ మనిషిని చంపకుండా ఆగిపోయాడు. దావీదు తన ఫ్రెండ్స్కి ఫూల్ లాగానే కనబడ్డాడు. ఒకవేళ అప్పటి వరకు కూడా సౌలుకు కూడా దావీదు ఫూల్ లాగానే కనపడి ఉంటాడు. కానీ ఈ డెసిషన్ చేసి వస్త్రపు చెంగును కోసి వెనక్కి వచ్చిన తర్వాత దావీదు దేవునికి చాలా డిఫరెంట్గా కనబడుతుంది. ఎందుకు చంపలేదు అని అంటే, బికాజ్ ఆఫ్ హిజ్ వర్డ్. వాక్యానికి విలువనిచ్చాడు, అభిషేకానికి విలువనిచ్చాడు, దేవునికి విలువనిచ్చాడు, దేవునికి ప్రాధాన్యతనిచ్చి బాధపడటానికైనా ఇష్టపడ్డాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరడానికి ఇష్టపడ్డాడు. దేవుడు దాన్ని చూశాడు. దేవుడు దాన్ని చూసి డేవిడ్ యొక్క ఫ్యూచర్ని, డేవిడ్ యొక్క భవిష్యత్తుని, తన జీవితాన్ని ఆయన ముందు ఉన్న దానికంటే ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. ఆ చెంగు కోసి ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత దూరంగా సౌలు వెళ్ళిపోతే అప్పుడు దావీదు బయటికి వెళ్ళి పిలిచాడు. ఏమైనా తెలుసా, సౌలా రాజా, ఒక్కసారి వస్త్రపు చెంగు ఎవరిదో చూసుకో. ఈ వస్త్రపు చెంగుని కోసిన వాడిని నీ మెడ కొయ్యటం పెద్ద విశేషమా? నేను నీకు అపకారం చేసేవాడిని కాదు అని నేను రుజువు చేయటం కోసమే, నేను దేవునికి విలువనిచ్చేవాడిని చెప్పటం కోసమే నేను ఈ విధంగా చేశాను. కానీ సౌలా, నిన్ను చంపటం నాకు ఉద్దేశం కాదు. సౌలు ఫూల్ అయిపోయాడు. సౌలు చెప్తున్నాడయ్యా, ఒక చేతికి శత్రువు దొరికితే చంపకుండా ఉంటాడా? నిజంగా నువ్వు నన్ను చంపకుండా నువ్వు నన్ను బ్రతకనిచ్చావు కాబట్టి ఈరోజు నాకంటే నువ్వే నీతిమంతుడు. నువ్వు ఖచ్చితంగా ఇజ్రాయేల్కి ఏమవుతావు? రాజు శత్రువే చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు దేవుని యొక్క ఆత్మతో నేను చెప్పేది ఏమిటంటే, మీ డెసిషన్స్లో దేవుడు ఉన్నాడా? మీ నిర్ణయాలలో వాక్యం ఉందా? దావీదు యొక్క నిర్ణయంలో ఏముంది? అతడు అభిషక్తుడు, అభిషక్తుడిని ముట్టద్దు అని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యానికి నేను విలువిస్తున్నాను. ఈరోజు మీతో చెప్తున్నా, వాక్యానికి విలువిచ్చిన వాళ్ళు, దేవునికి విలువనిచ్చిన వాళ్ళు, దేవుణ్ణి గౌరవంగా ఎంచిన వాళ్ళు, ప్రభువు చేత మీరు గౌరవించబడతారు. దిస్ ఇస్ మ్యాండేటరీ అండ్ దిస్ ఇస్ 100% అక్యురేట్. గట్టిగా సూత్రం చెప్దాం ఒకసారి. మీ నిర్ణయాలలో ప్రభువు ఉంటే, మీరు మనుషులు కోరుకున్నట్లు, లోకం కోరుకున్నట్లు, లేకపోతే లోకస్తులు కోరుకున్నట్లు, ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు, ఒకవేళ దానికోసం మీరు ముందుకెళ్ళిన వాళ్ళైతే, మీరు ఏ దేనికి ప్రాధాన్యతనిస్తారో అదే మీ మీద ప్రభావం చూపుతుంది. మీరు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళైతే గాడ్ విల్ స్టాండ్ బిహైండ్ యూ. ఆయన ఏం చేశాడు? ఈయనేమో రోజు రోజుకి దిగజారిపోయాడంట, ఈయనేమో రోజు రోజుకి ఇంక్రీజ్ అయ్యాడంట. ఎలా ఇంక్రీజ్ అయ్యాడో తెలుసా? దావీదు తరతరాలు దావీదు సింహాసనం మీద ఉన్నారు. అండ్ దావీదు సింహాసనం ఎవర్ ఎండింగ్ థ్రోన్. నాశనం అనేది ఆ థ్రోన్కి ఇంకా లేదు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా యేసుక్రీస్తు యెరూషలేము నుండి ఆ థ్రోన్ మీద కూర్చుని పరిపాలన చేస్తాడు. ఆ థ్రోన్ ఎవరిదయా అంటే థ్రోన్ ఆఫ్ డేవిడ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇంత లాంగ్ రన్లో ఈ థ్రోన్ ఉండడానికి గల కారణం ఏమిటి? దీన్ని ఏమంటానంటే, ఇది వారసత్వ సంబంధమైన దీవెన కాదు. ఇది ఏ వారసత్వం అంటే రాజరిక సంబంధమైన వారసత్వం. మనకు బ్లడ్ లైన్లో వారసత్వం ఉంటుంది, అలవాట్లో వారసత్వం ఉంటుంది, ఫ్రెండ్షిప్లో ఉంటుంది, తన దీవెనలో కూడా ఈ వారసత్వాలు ఉంటాయి, ఉద్యోగాల్లో కూడా వారసత్వాలు ఉంటాయి. దేవుడు తన పిల్లల పిల్లల పిల్లలకు కూడా దేవుడు ఆ దీవెన్ని దయచేశాడు. కారణం ఏమిటంటే, తాను చేసినటువంటి ఒక్క డెసిషన్. సహాయం చేసిన వాడిని మనం చంపకూడదు, మేలు చేసిన వాడిని మనం చంపకూడదు అని కాకుండా వాడిని చంపాలి అని అనుకున్నటువంటి సౌలు కనుమరుగైపోయాడు. ఒక యుద్ధం వచ్చింది, ఆ యుద్ధంలో బాగా గాయపడ్డాడు. శత్రువు చంపేస్తాడని చెప్పి భయపడి తన ఆయుధాలు మోసేవాడుతో అన్నాడు, అన్యుల చేతుల్లో సున్నతి లేని వాడి చేతులు నేను చావటం కంటే నీ చేతుల్లో చచ్చిపోతానని చంపే అన్నాడు. వాడు నేను చంపలేనయ్యా అని అంటే తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకసారి చూడండి, ఇతర నిర్ణయానికి వచ్చిన ఫలితం, ఇతర నిర్ణయానికి వచ్చిన ఫలితం. దేవుడు ఇతర నిర్ణయానికి ఇచ్చిన ఫలితం, ఇతర నిర్ణయానికి ఇచ్చినటువంటి ఫలితం. మీ నిర్ణయాల్లో దేవుడున్నాడా?
మీ నిర్ణయాలలో వాక్యముందా? మీరు చేసేటువంటి పనుల్లో దేవుని యొక్క సత్యం మీ జీవితంలో ఉందా? అది ఉంటే మీరెప్పటికీ మిమ్మల్ని శత్రువు చేతికి దేవుడు అప్పగించడు, నష్టాల చేతికి అప్పగించడు, అప్పుల చేతికి మిమ్మల్ని అప్పగించడు, రోగాల చేతికి మిమ్మల్ని అప్పగించడు, దయ్యాల చేతికి మిమ్మల్ని అప్పగించడు. మీరెప్పటికి కూడా సుప్రీమ్స్గానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్.